ప్రియులారా, దేవుని పిల్లలారా, నూరేళ్ల ప్రాయములో తనకు లేక లేక కలిగిన దేవుని కృపచేత జన్మించిన వాగ్దాన పుత్రుడైన తన కుమారుడి యందు సంతోషంగా గడుపుతుంది ఒక కుటుంబం. 100 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాగ్దాన పుత్రుణ్ణి పొందలేకపోయారు. ఆయన ఎవరో కాదు మనందరికీ తెలుసు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము. అబ్రహాము 100 ఏళ్ల వయస్సు కలిగిన వాడైనప్పుడు తన భార్య సారాయికి దేవుని కృప చొప్పున, దేవుడు వాగ్దానమిచ్చిన వాగ్దానం చొప్పున ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. లేక లేక పుట్టిన కుమారుని యందు ఆనందిస్తున్న దినాలలో ఒక దినం ఇచ్చిన దేవుడే అబ్రహామును పరిశోధించుటకు ఆయన ఎద్దకు వచ్చి, అబ్రహామా, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని పోయి మోరియా దేశములో నేను చూపించు పర్వతములో ఒక దాని మీద నాకు బలిమ్మని అడిగాడు. ప్రియులరా, ఇచ్చిన దేవుడే బలి కోరుతున్న సందర్భంలో ఆయన 2 మాటలు ప్రయోగించాడు. 1, అబ్రహామా, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని. 2, నీవు ప్రేమించిన నీ కుమారుని నేను చూపించు పర్వతములలో ఒక పర్వతం మీద నాకు బలిమ్మని కోరాడు. ఇదే పరిస్థితి నీకు నాకు ఎదురైతే ఎంతమంది భక్తిలో నిలబడగలుగుతారు, ఎంతమంది విధేయతను చాటుకుంటారు? ఒకవేళ ఇచ్చిన దేవుడే నాకిమ్మని కోరితే, నీకిష్టమైన దాన్ని నాకిమ్మని కోరితే, ఆ దేవుని కోరిక తీర్చే వ్యక్తిగా, ఆ రోజు ఆయన మాటకి విధేయత చూపే వ్యక్తిగా నీవు ఉండగలిగితే నిజంగా నీవు దేవుని కుమారుడివే. నీకు ఒక్కడైయున్న, 2, నీవు ప్రేమించుచున్న, నీకు ఒక్కడైయున్న కుమారుని దేవునికి ఇవ్వగలవా? నీవు దేని మీద అధిక ఇష్టాన్ని పెంచుకున్నావో, దేని మీద అధిక ప్రేమను పెంచుకున్నావో, నీవు బాగా ప్రేమించుచున్న దాన్ని నా దేవుడిమ్మని నిన్ను పరిశోధిస్తుంటే నువ్వు ఇవ్వగలవా? నీకున్న దాన్ని ఇవ్వటం కాదు, నీకు దేవుడే ఇచ్చిన దాన్ని దేవుడు అడిగితే నువ్వు ఇవ్వగలిగితే నిజమైన విధేయత చాటుకున్న వ్యక్తి అవుతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేని మీద మమకారం పెంచుకున్నావు? దేని మీద ఇష్టాన్ని పెంచుకున్నావు? దేని మీద అధిక ప్రేమను పెంచుకున్నావు? నువ్వు ఇష్టాన్ని, మమకారాన్ని, ప్రేమని అధికంగా పెంచుకున్న దాన్ని నా దేవుడు అడిగితే నువ్వు దాన్ని ఆయన కోసం వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? అలా వదులుకోవటానికి సిద్ధంగా ఉంటే నీవు దేవునికి ఒక నమ్మకమైన పాత్రగా కనబడతావు, దేవునికి ఒక ఇష్టమైన కుమారుడిగా కనబడతావు. అటువంటి అనుభవం నీలో ఉండాలని నా దేవుడు కోరుతున్నాడు. చాలామంది చాలా ఇస్తున్నట్టుగా దేవునికి భావిస్తారు, కానీ మనకు బాగా ఇష్టమైనవి దేవునికి ఇవ్వాల్సి వస్తే భక్తి కలిగిన వారందరో, భక్తిహీనులందరో తేలిపోతారు ఆ రోజున. అలాంటి ఒకటి దేవుడు నిన్ను అడిగితే నువ్వు తేలిపోతావో నిలబడతావో తేల్చుకో. ఈ రోజున తేలిపోయే వ్యక్తిగా ఉండకుండా నిలబడే వ్యక్తిగా నువ్వు భక్తి విధేయతలు కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా నీవు దీవించబడుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.